Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. Back to news. ఏపీలో నంది అవార్డుల గురించి మాటల యుద్ధం నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం అవే అవార్డులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. నిర్మాతలు అశ్విని దత్, ఆదిశేషగిరిరావులు నంది అవార్డులపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు పోసాని. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో నంది అవార్డుల అందజేత ఆగింది. నంది అవార్డులను మరో పేరుతో ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అంతకుముందు ఎంపిక చేసిన మూడేళ్ల అవార్డులను ఇప్పటికీ అందించలేదు. మళ్లీ కొత్తగా కూడా అవార్డుల్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల అంశంపై మాటల యుద్ధం రేగింది. ముఖ్యంగా నిర్మాతలు అశ్విని దత్, ఆదిశేషగిరిరావులు నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి చురకలడ్డించేలా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ అవార్డులపై ఇప్పటికే తీవ్రస్థాయిలో స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు సినిమాను 4K రిజల్యూషన్లో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో కృష్ణ సోదరుడు నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. ఆయనతో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు నంది అవార్డుల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆదిశేషగిరిరావు రియాక్ట్ అయ్యారు. నంది అవార్డులపై తెలుగు రాష్ట్రాలకు ఇంట్రెస్ట్ లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం నంది అవార్డులకు ప్రాముఖ్యత లేదన్నారు. దీనికి పోసాని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనా వచ్చిందని, దాని నుంచి బయటపడేందుకే 2 ఏళ్లు పట్టిందన్నారు. అంటే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినాక నంది అవార్డ్స్ అనేది అది అప్రస్తుతం అయిపోయింది. ఏదో స్టేట్ అవార్డ్స్ అనే పేరు పెట్టుకోవాలి, లేకపోతే నంది అవార్డ్స్. ప్రభుత్వాలకి ఏ ఇంట్రెస్ట్ లేదు. మన ఆంధ్ర గవర్నమెంట్ కానీ, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇస్ ఓన్. ఇవాళ నంది అవార్డ్స్ ఫంక్షన్ కన్నా సంతోషం ఆయన చేస్తున్నాడు. ఆయన అవార్డ్స్ బాగానే ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అవార్డ్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అవార్డు అనే దానికి ఇదివరకు ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు ఆ వాల్యూ నా ఉద్దేశంలో పెద్దగా వాల్యూ ఏమీ లేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చి రాకముందే 2 ఏళ్ల పాటు కరోనా వచ్చింది. ప్రజలు అల్లాడిపోయారు. ఏది ముందు ప్రయారిటీ కావాలి అన్న నువ్వే తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఈ కరోనాను పక్కన తొయ్యాలి, ఆ తర్వాతే అభివృద్ధి అయినా మరొకటైనా సమాజం అయినా. కరోనా అని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ పారదోలి లక్షలాది కోట్లాది మంది ప్రాణాలను కాపాడాడు. దానికి 2 ఏళ్లు పైన పట్టింది. అది మీరు తెలుసుకోవాలి బంగారన్న. ఇప్పుడు కరోనా ఇంపార్టెంటా, నంది అవార్డులు ఇంపార్టెంటా, ఒకటి మీరే తెలుసుకోండి. దానికి ఎక్కువ టైం కేటాయించాడు. ఇక ఇదే అంశంపై అశ్విని దత్ వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఉత్తమ విలన్, ఉత్తమ రౌడీలకు అవార్డులు ఇస్తున్నారని నిర్మాత అశ్విని దత్ అన్నారు. 2 ఏళ్లలో ఈ ట్రెండ్ మారుతుందన్నారు. అప్పుడు అందరికీ అవార్డులు వస్తాయన్నారు. ఈ వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇచ్చారు. అశ్విని దత్ అంతకుముందు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ డాఫర్, ఉత్తమ లోఫర్ లాంటి అవార్డులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు కదా. ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ వాళ్ళకి ఇస్తారు. సినిమాలకు ఇచ్చే రోజు మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్లలో ఘనంగా వస్తుంది. అప్పుడు మనందరికీ అవార్డులు వస్తాయి. థ్యాంక్ యూ. అందుకని అశ్విని దత్ అన్న, మీరేం అవార్డులు అంతకుముందు ఇచ్చారంటే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ డాఫర్, ఉత్తమ లోఫర్, ఉత్తమ గురిగాడు. అంటే ఎన్టీ రామారావుని చెప్పు తీసుకొని కరెక్ట్గా ఎన్టీ రామారావు ముఖం మీద కొట్టాడు కదా, ఇది చంద్రబాబు మనిషి, అతనికి ఇచ్చారు మీరు ఉత్తమ గురికాడు. ఇలాంటివి ఉత్తమ నీచకమేనే గాడు. పోసాని కృష్ణమురళి ఇటీవల తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నంది అవార్డు కాదు కమ్మ అవార్డని, అందుకే తిరిగి ఇచ్చేశానని ఆయన చేసిన కామెంట్లకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ నంది అవార్డులపై చర్చ జరుగుతుండడం, అశ్విని దత్, ఆదిశేషగిరిరావు వ్యాఖ్యలకు పూసాని కౌంటర్ ఇవ్వడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
మరి ఇది సినీ పరిశ్రమకే పరిమితమవుతుందా లేక రాజకీయంగానూ దుమారానికి దారితీస్తుందా అనేది చూడాలి.